हेलो गाइस वेलकम टू ड्राइव स्पार्क तेलुगु नेनु अरुण तेज सिट्रन वालों वाला फर्स्ट फ्लैगशिप मॉडल अयिन सिट्रन C5 एयरक्राफ्ट नैते इंडियन मार्केट लो 2021 लो लॉन्च चेशारु अन्नमाट सो दानि तर्वात रीसेंट गाने वाळ्ळ ఒక ఫేస్ లిఫ్ట్ మోడల్ అయిన C5 ఎయిర్‌క్రాఫ్ట్ నైతే ఇంట్రొడ్యూస్ చేశారు ఈ కార్ రివ్యూ కొంచెం లేట్ అయ్యింది కాకపోతే మీ కోసం దీని డిజైన్ అండ్ ఫీచర్స్ ఏమేం డెవలప్ అయ్యాయి అనేది వీడియోలో తెలుసుకుందాం రండి సో చూస్తున్నారు కదా గాయ్స్ ఇదే మన సిట్రన్ C5 ఎయిర్‌క్రాఫ్ట్ అన్నమాట సో దీని డిజైన్ ఏమేం చేంజ్ అయ్యింది అండ్ ఫీచర్స్ ఏమేం యాడ్ చేశారు అనే దాన్ని తెలుసుకునే కంటే ముందు దీని ప్రైస్ అండ్ వేరియంట్స్ కలర్స్ అయితే తెలుసుకుందాం ముందుగా దీని ప్రైస్ చూసుకున్నట్లయితే అరౌండ్ 45 lakhs ఆన్ రోడ్ ప్రైస్లో అందుబాటులో ఉంటుందన్నమాట సో నెక్స్ట్ దీని కలర్స్ మాట్లాడుకున్నట్టయితే దీంతో పాటుగా ఇక్కడున్న ఈ కలర్తో పాటుగా మనకు బ్లూ బ్లాక్ గ్రే కలర్స్ కూడా ఉంటాయి అండ్ దీని యొక్క వేరియంట్ చూసుకున్నట్టయితే ఇంతకుముందు ఫీల్ అండ్ షైన్ అనే రెండు వేరియంట్స్ ఉండేటివి కాకపోతే ఇప్పుడు అప్డేట్ అయింది కాబట్టి ఈ ఫేస్ లిఫ్ట్ మోడల్ ఓన్లీ ఒకే ఒక వేరియంట్ ఉంటుంది అదే టాప్ అండ్ మోడల్ షైన్ అన్నమాట నెక్స్ట్ ఇప్పుడు మనం డిజైన్ గురించి తెలుసుకుందాం డిజైన్ చూసుకున్నట్టయితే మనకు ముందుగా లోగో చేంజ్ అయింది లోగో చేంజ్ అయిందంటే కొంచెం సైజ్ పెద్దగా అయిందన్నమాట సో ఇంతకంటే ముందు చిన్నగా ఉండేది సో దాని తర్వాత నెక్స్ట్ ఈ స్ట్రైప్స్ ఏదైతే చూస్తున్నారో ఇక్కడ ఒకే లైన్ ఉండేది స్ట్రైట్గా క్రోమ్ లైన్ ఉండేదన్నమాట సో దాన్ని తీసేసి ఇప్పుడు చిన్న చిన్న స్టడ్స్ అయితే ఇక్కడ మనం చూడొచ్చు క్రోమ్గా సో దీని తర్వాత సైడ్కి వస్తే మనకు ఎల్ఈడి హెడ్ లైట్స్ ఉన్నాయి ఇది కూడా చేంజ్ అయింది అండ్ దీంట్లో మనకు డిఆర్ఎల్ కూడా ఉంటుంది అట్ సేమ్ టైం ఇది ఇండికేటర్ కూడా వర్క్ అవుతుందన్నమాట సో దీని నెక్స్ట్ మనం కింద గ్రిల్ చూసుకోవచ్చు చిన్నగా ఉన్నా కొంచెం అగ్రెసివ్గా కనపడుతుంది సో ఆ గ్రిల్ తర్వాత కింద బంపర్ కూడా చేంజ్ అయింది సో ఇవన్నీ ఫేస్ లిఫ్ట్లో భాగంగా అప్డేట్ అయినవి అండ్ దీంతో పాటుగా సరే మర్చిపోయా ఇక్కడ మనం ఎయిర్వెంట్స్ కూడా చూడొచ్చు ఇది కొత్తగా యాడ్ అయిందన్నమాట సో ఫైనలీ మనకు లాస్ట్లో ఫాగ్ ల్యాంప్ ఉంటుంది సో ఇవన్నీ చేంజ్ అయిన C5 ఎయిర్‌క్రాఫ్ట్ సో మనం సైడ్ ప్రొఫైల్ గురించి మాట్లాడుకున్నట్టయితే సైడ్లో మనకు ఎక్కువ ఏవి చేంజెస్ కనపడవు కాకపోతే మనం వీల్స్ చూసుకున్నట్టయితే వీల్స్లో చేంజెస్ అయిందన్నమాట సో 18 inches డైమండ్ కట్ అలాయ్ వీల్స్ చేంజ్ అయ్యాయి ఇంతకుముందు కూడా అలాయ్ వీల్సే ఉండేవి కాకపోతే ఇప్పుడు డిజైన్లో చేంజ్ అయిందన్నమాట సో నెక్స్ట్ మనము ఎయిర్ ప్యాకెట్ కానీ బాడీ క్లాడింగ్ కానీ రూఫ్ రైల్స్ కానీ దేన్ని చూసుకున్నా మనకి ఇంతకుముందున్న మోడల్లానే ఇప్పుడు కూడా అలాగే మెయింటైన్ చేశారు సో సైడ్ ప్రొఫైల్లో ఇంతే ఎక్కువ చేంజెస్ అవ్వలేదు కాబట్టి మనము రియర్ సెక్షన్కి వెళ్ళిపోదాం రండి రియర్ సెక్షన్లో పెద్దగా ఏవి చేంజెస్ అవ్వలేదు అదే లోగో అండ్ అదే బ్యాడ్జింగ్ అక్కడే ఉన్నాయన్నమాట అండ్ ఇక్కడ మనం ఒకే ఒక చేంజెస్ చూడొచ్చు అదే టైల్ లైట్ టైల్ లైట్ లోపల ఆ లైట్స్ ఏవైతే ఉన్నాయో చేంజెస్ అయ్యి ఆ డిజైన్ కూడా చూసుకోవచ్చు లోపల చేంజ్ అయిందన్నమాట దాన్ని తప్పించి ఇంకేం చేంజెస్ అవ్వలేదు సో నెక్స్ట్ దీని యొక్క లోపల బూట్ స్పేస్ ఎలా ఉందో చూసుకుందాం బూట్ స్పేస్ ఓపెన్ చేయాలంటే ఇది పవర్ టైల్ గేట్ అన్నమాట జస్ట్ ఒకే ఒక క్లిక్ అలా క్లిక్ చేస్తే అలా ఓపెన్ అవుతుంది సో ఓపెన్ అయిన తర్వాత మనం లోపల చూసుకున్నట్టయితే ఒక లార్జ్ బూట్ స్పేస్ అయితే చూసుకోవచ్చు ఇది అరౌండ్ మనకు 580 liters బూట్ స్పేస్ అయితే ఉంటుందన్నమాట సో ఇక్కడ చూసుకోవచ్చు నేను పడుకోను కూడా పడుకోవచ్చు అంత స్పేస్ అయితే ఉంటుంది సో దీని తర్వాత మనకి ఇంకా ఎక్కువ లగేజ్ సాగించాలి బూట్ స్పేస్ ఎక్కువ కావాలి అనుకుంటే సో అరౌండ్ మనకు ఆ రియర్ సీట్స్ ఫోల్డ్ చేస్తే మనకు 1600 liters బూట్ స్పేస్ అయితే దొరుకుతుంది సో ఇది మన బూట్ స్పేస్ గురించి సో నెక్స్ట్ ఈ టైల్ గేట్ని కూడా క్లోజ్ చేయాలంటే జస్ట్ ఇక్కడ ఒక క్లిక్ చేస్తే అలా క్లోజ్ అవుతుంది సో చూస్తారు కదా ఇది మన రియర్ సెక్షన్ గురించి సో నెక్స్ట్ మనం ఇంటీరియర్లోకి వెళ్దాం రియర్ సీట్స్ ఎలా ఉన్నాయి ఎంత కంఫర్ట్ ఉంది అనే దాని గురించి తెలుసుకుందాం రండి సో నేనైతే ప్రజెంట్ మన C5 ఎయిర్‌క్రాఫ్ట్ రియర్ సీట్లో అయితే ప్రజెంట్ ఉన్నా సో మనకు దానికంటే ముందు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి ఏంటంటే మనం BMW బెంజ్ అని ఇవన్నీ ఏం ఇండికేట్ చేస్తాయంటే ఆ లగ్జరీ ప్రీమియంనెస్ అయితే అవి ఫేమస్ అన్నమాట ఆ బ్రాంచ్ సో సిట్రన్ దేనికి ఫేమస్ అంటే కంఫర్ట్ ఫేమస్ అన్నమాట సో ఇక్కడ చూసుకున్నట్టయితే 3 seats సపరేట్గా ఉన్నాయి ఇది బెంజ్ సీట్ కాదు సో ఈ ఒక్కొక్క సీటు చాలా కంఫర్ట్ అయితే ఇస్తుంది అన్నమాట సో మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ సీట్ని ఇలా పుల్ చేసి బ్యాక్ కూడా పెట్టచ్చు వాళ్ళు ప్యాసింజర్ ఎలా కంఫర్ట్ ఉంటుందో అలా సెట్ చేసుకోవచ్చు అన్నమాట దీంతో పాటుగా ఈ సీట్ని రిక్లైన్ కూడా చేసుకోవచ్చు జస్ట్ ఇక్కడ ఒక ట్యాగ్ ఉంటుంది దాన్ని ఇలా పుల్అప్ చేసి ఇలా బ్యాక్కి వెళ్ళి రిక్లైన్ చేసుకుని ఫ్రీగా మనం ప్రయాణం చేయొచ్చు అండ్ లెగ్ రూమ్ అండ్ హెడ్రూమ్ చూసుకున్నట్టయితే మనకు పైన నేను ఒక 6 లోపే ఉంటాను హైట్ కాకపోతే నాకు కూడా చాలా స్పేస్ ఉంది పైన అండ్ ఫ్రంట్ చూసుకున్నట్టయితే ఇక్కడ లెగ్ రూమ్ కూడా చాలా స్పేస్ ఉంది చాలా కంఫర్ట్గా నేను ప్రయాణం చేయొచ్చు సో ఇక్కడ దాకా ఇలా పుల్అప్ నేను ఫ్రీగా కంఫర్ట్గా ప్రయాణం చేయొచ్చు అనమాట సో 3 seats కూడా సేమ్ కంఫర్ట్స్ ఉంటాయి సో నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఏసీ వెంట్స్ ఉన్నాయి చాలా ఈజీగా ఫ్రీగా ఫాస్ట్గా మనకు క్యాబిన్ అంతా కూల్ అవుతుంది అండ్ ఇక్కడ మ్యాగజైన్ హోల్డరు అండ్ సేమ్ మన ఓల్డ్ మోడల్లో ఏవైతే ఉన్నాయో సేమ్ అలాంటి అదే ఒక డిజైన్ అండ్ ఫీచర్స్ అన్నీ ఇక్కడ బ్యాక్లో కూడా ఉన్నాయి అండ్
ఎక్కువ చేంజెస్ అయ్యింది ముందర ఆ ముందర ఏమేం చేంజెస్ అయ్యాయనే తెలుసుకుందాం డ్రైవర్ సీట్ లో కూర్చొని రండి ప్రెజెంట్ అయితే నేను డ్రైవర్ సీట్ లో అయితే నేను ఉన్నాను సో ఎక్కువ ఏమేం చేంజెస్ అయ్యాయి అనే దాన్ని ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా మనకు ఇన్ఫోటైన్మెంట్ సిస్టం ఏదైతే ఉందో ఇంతకు ముందు 8 ఇంచెస్ ఉండింది ఇప్పుడు 10 ఇంచెస్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టం వచ్చింది అండ్ దీని తర్వాత మనకు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ చూసుకున్నట్లయితే ఇప్పుడు గ్రాఫిక్స్ మొత్తం చేంజ్ అయ్యిందన్నమాట గ్రాఫిక్స్ తో వచ్చింది అండ్ చూసేకి చాలా అట్రాక్టివ్ గా కనబడుతుందన్నమాట ఈ రెండు చేంజెస్ అండ్ దీని తర్వాత ఇక్కడ గేర్ లివర్ ఉంది గేర్ నాబ్ ఉంది సో అది కూడా చేంజెస్ అయ్యింది ఆటోమేటిక్ అయిపోయింది ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు డ్రైవ్ న్యూట్రల్ రివర్స్ అండ్ పార్కింగ్ మాన్యువల్ మోడ్ ఉన్నాయి సో ఇక్కడ దీని ద్వారా దాన్ని మనం ఆపరేట్ చేసుకోవచ్చు అన్నమాట సో ఇది మొత్తానికి అయితే ఇవన్నీ చేంజెస్ అయ్యాయి దీంతో పాటు ఇంకేమీ చేంజెస్ అవ్వలేదు అదే మన గ్లో బాక్స్ అక్కడే ఉంటుంది సేమ్ గ్లో బాక్స్ అండ్ ఇక్కడ మనము స్క్రీన్ టచ్ అనేలా ఒక బటన్స్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు సో మనం ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ని దీని త్రూ కూడా మనము యాక్సెస్ చేయొచ్చు అన్నమాట సో ఈ గేర్ నాప్ తర్వాత ఇంకో కొత్త చేంజ్ ఏదైతే చూడొచ్చు అనుకుంటే మనము నెక్స్ట్ ఇక్కడ వైర్లెస్ ఛార్జర్ ఆప్షన్ కూడా ఇచ్చారు ఇక్కడ కూడా మనము ఛార్జర్ లేకుండానే మన మొబైల్స్ని ఛార్జ్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ మనకు ఈ సిట్రన్ వాళ్ళు ఈ సెగ్మెంట్లో ఈ కార్లో చాలా వరకు స్పేస్ని ఇచ్చే ఒక స్టోరేజ్ని ఇచ్చే ఒక ప్లేసెస్ని అయితే చూసుకోవచ్చు ఇక్కడ కబీ హోల్ చూడొచ్చు అండ్ ఇక్కడ మనం ప్లస్ చేసుకొని ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ కూడా మంచి స్టోరేజ్ ఉంది చాలా వరకు స్టోరేజ్ ఉంది అన్నమాట సో ఇది ఫ్రంట్లో మనకు చేంజెస్ అయింది ఇంకా మొత్తానికైతే మన పాత మోడల్ ఏదైతే ఉందో అలాంటి ఒక డాష్బోర్డ్ని చూడొచ్చు అండ్ స్టీరింగ్ వీల్ని చూడొచ్చు స్టీరింగ్ ఫస్ట్ నుంచినూ చాలా చిన్నగానే ఉంటుంది ఇంత పెద్ద కార్కి సిట్రాన్ వాళ్ళు యాక్చువల్లీ ఫ్రెంచ్ కార్స్ అన్నీ ఇలాగే ఉంటాయి చాలా సింపుల్గా ఉంటాయి కాకపోతే కొంచెం ప్రీమియంగా కనపడతాయి అంతే అండ్ మనకు ఈ డ్రైవర్ సీట్ అయితే ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ సీట్ అన్నమాట సో ముందు ఉంది ఇప్పుడు కూడా ఉంది బట్ కాకపోతే కో ప్యాసింజర్కి ఆప్షన్ లేదు డ్రైవర్కి మాత్రమే ఉంటుంది సో నెక్స్ట్ ఎక్కువ ఏమీ చేంజెస్ అవ్వలేదు అన్ని కార్స్లో ఉన్నట్టే దీంట్లో కూడా మనకు సన్ రూఫ్ ఉంటుంది ఇంత పెద్ద ఈ ప్రైస్కి సన్ రూఫ్ చాలానే అవసరం కాకపోతే మన సిట్రోనల్ కూడా చాలా అట్రాక్టివ్గా ఇచ్చారు ఈ సన్ రూఫ్ మనకు మంచి లైటింగ్ ఇస్తుంది ఏరియా ఫీల్ని కూడా బాగా ఇస్తుంది అన్నమాట సో ఇక్కడ సన్ రూఫ్ చూడొచ్చు అన్నమాట చాలా బాగుంది నాకైతే నచ్చింది సో ఇవన్నీ మన ఫ్రంట్ సెక్షన్లో ఒక చేంజెస్ అండ్ డిజైన్ గురించి నెక్స్ట్ డ్రైవ్ చేయడానికి ఎలా ఉందో తెలుసుకుందాం రండి గైస్ ప్రెజెంట్ అయితే మన సీఫా ఎయిర్ క్రాఫ్ట్ ఫేస్ లిఫ్ట్ మోడల్ని అయితే నేను డ్రైవ్ చేస్తున్నా సో ముందుగా దీని మెకానికల్ అండ్ ఇంజిన్ గురించి మాట్లాడుకోవాలంటే చేంజెస్ ఏం లేవు ముందు మనకి ఇంతకంటే ముందు సీఫా ఎయిర్ క్రాఫ్ట్ ఏదైతే ఉందో ఓల్డ్ మోడల్ సేమ్ అలాంటిది ఒక పర్ఫార్మెన్స్ ఈ కార్ లో కూడా ఉంటుంది ఎందుకంటే చేంజెస్ లేవు కాబట్టి సో దీంట్లో మెయిన్ గా మాట్లాడుకోవాల్సింది సిట్రాన్ వాళ్ళు సస్పెన్షన్ కి ఫేమస్ అన్నమాట సస్పెన్షన్ లో మనకు హైడ్రాలిక్ పాకెట్ ఉన్న ప్రోగ్రెసివ్ సస్పెన్షన్ ఏదైతే ఉందో దానివల్ల కార్ ని ఎలాంటి రోడ్స్ లో అయినా కానీ చాలా ఒక మంచి సస్పెన్షన్ అయితే మనం అందుకోవచ్చు అనమాట మనకు ఇప్పుడు ఎలాంటి రోడ్స్ లో అయినా మంచి సస్పెన్షన్ ఉంటుందని అగ్రెసివ్ గా రైడ్ చేసి దాన్ని ఎక్స్పెక్ట్ చేయలేము ఎందుకంటే ఏ కార్లు అయినా కానీ మనకు ఫాస్ట్ గా వెళ్ళి రఫ్ అండ్ టఫ్ రోడ్ లో మనం అలాంటి సస్పెన్షన్ ఎక్స్పెక్ట్ చేయలేము సో ఇది కూడా అంతే మనకు ఒక డర్ట్ రోడ్ లో అయినా కానీ మనం స్మూత్ గా హ్యాండిల్ చేస్తే ఒక మంచి సస్పెన్షన్ అయితే దీంట్లో మనం ఫీల్ చేయొచ్చు అనమాట సో ఇది మన సస్పెన్షన్ గురించి నెక్స్ట్ మనం ఇంజిన్ పవర్ ఫిగర్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే దీంట్లో 177 పవర్ అయితే మనకు ప్రొడ్యూస్ చేస్తుంది ఇది అండ్ టార్క్ చూసుకున్నట్టయితే దీంట్లో 400 న్యూటన్ మీటర్స్ ఆఫ్ పీక్ టార్క్ అయితే ఇది ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట సో నెక్స్ట్ మనము గేర్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు 8 స్పీడ్ టార్క్ కన్వర్టర్ గేర్ బాక్స్ అయితే ఉంటుంది సో నేను డ్రైవ్ చేస్తున్న నాకు ఎలా అనిపిస్తుంది అంటే మనకు అగ్రెసివ్ గా ఇప్పుడు మన పెడల్ ఏదైతే ఉందో ఒకేసారి రష్ గా మనము ప్రెస్ చేసినప్పుడు ఆ పర్ఫార్మెన్స్ పికప్ అయితే మనము త్వరగా ఫీల్ అవ్వము ఎందుకంటే అది కొంచెం లేట్ గా తీసుకుంటుంది అనమాట సో మనం నార్మల్ గా ప్రెస్ చేస్తూ డీసెంట్ గా డ్రైవ్ చేసినప్పుడు ఆ ఒక పర్ఫార్మెన్స్ ని ఫీల్ చేయొచ్చు సో దీంట్లో మనకు డ్రైవింగ్ మోడ్స్ కూడా ఉన్నాయి ఎకో రైడ్ అండ్ స్పోర్ట్ మోడ్స్ ఉంటాయి సో దీంట్లో మనకు నార్మల్ మోడ్ అయితే ఏదైతే ఉందో దాన్ని ప్రెసెంట్ అయితే డ్రైవ్ చేస్తున్నా మంచి ఒక ఫీల్ ఇస్తుంది ఇప్పుడు మళ్ళీ స్పోర్ట్ తీసుకున్నట్టయితే కొంచెం దానికంటే అగ్రెసివ్ గా ఉంటుంది నార్మల్ అయితే చాలా బాగుంది ఎకో అయితే మనకు నార్మల్లీ మనం మనందరికీ తెలిసినట్టే ఒక మంచి డ్రైవ్ క్వాలిటీ ఉంటుంది ఎస్ నేను అప్పుడే చెప్పినట్టు ఈ వెహికల్ ని ఒక స్మూత్ గా హ్యాండిల్ చేస్తూ మనము లాంగ్ డ్రైవ్ కానీ ఎక్కడికైనా కానీ తీసుకెళ్ళినట్టయితే మంచి ఒక పర్ఫార్మెన్స్ ఉంటుంది మనం లాంగ్ డ్రైవ్ చేసేకి మనకి ఒక మంచి ఫీల్ అయితే ఉంటుంది కంఫర్ట్ గా మనం చేయొచ్చు అన్నమాట సో ఈవెన్ మన డ్రైవింగ్ పర్ఫార్మెన్స్ గురించి ఎస్ గైస్ చూసారు కదా మన సిట్రన్ సీఫై ఎయిర్ క్రాస్ ఫేస్ లిఫ్ట్ మోడల్ ఏమేమి చేంజెస్ అయ్యాయి అండ్ డిజైన్ ఎంతవరకు మనకు అట్రాక్టివ్గా కనపడింది మొత్తానికి అయితే మీకు తెలిపాను సో అరౌండ్ 45 లాక్స్ ఆన్ రోడ్ ప్రైస్ అయితే అవుతుంది ఈ కార్కి సో దీంట్లో మనకు ఈ ప్రైస్కి మనకు ముందర అక్కడ చూసుకున్నట్టయితే కెమెరా ఉంది కింద రెడర్
మాడ్యూల్ ఉంది. కాకపోతే దీనికి ఇవన్నీ ఒక అడ్వాన్స్ సేఫ్టీ ఫీచర్స్ అన్నమాట. కాకపోతే మనకు అడాస్ లేదు, ఇవి ఉన్నా కానీ. సో దీని తర్వాత మనకు వెంటిలేటెడ్ సీట్స్ కూడా లేవు, అండ్ మనకు మెమరీ ఫంక్షన్ సీట్ కూడా లేదు. సో ఈ ప్రైస్కి అవి కూడా ఉండింటే మంచి ఒక మంచిది అని చెప్పచ్చు, కాకపోతే అవి లేవు. సో ఈ ప్రైస్కి ఇది కార్ వర్తీనా లేదా అనేది నాకైతే కంఫర్ట్ చూసుకున్నట్టయితే ఈ కార్ వర్తీనే, కాకపోతే కొన్ని ఫీచర్స్ యాడ్ అవ్వలేదు. సో మీకేమనిపించిందో కింద కమెంట్స్లో తెలియజేయండి. అండ్ మొత్తానికైతే ఇదే నా రివ్యూని అయితే ఎండ్ చేస్తున్నా. నా నెక్స్ట్ వీడియో వచ్చేదాకా వెయిట్ చేయండి. అంటిల్ దెన్ ఇట్స్ మీ అరుణ్ తేజ సైనింగ్ ఆఫ్. We'll be right back.